नमस्ते वेलकम टू न्यूज़ ट्रैक नेनु साई ఉగ్రవాదాన్ని కన్నబిడ్డలా పోషిస్తున్న పాకిస్తాన్ కు బ్రిక్స్ వేదిక నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గట్టి వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ కే కాదు దానికి వెన్నుదన్నుగా నిలుస్తున్న దేశాల వెన్నులో వణుకు పుట్టించేలా వ్యాఖ్యలు చేశారు ప్రధాని ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలతో పాటు వాటికి ఆర్థికంగా ఆదుకుంటున్న వారిపైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు మొత్తానికి ఇప్పటికే అంతర్జాతీయ సమాజం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకున్న పాకిస్తాన్ బ్రిక్స్ సదస్సులో మోడీ ప్రసంగంతో ఆత్మరక్షణలో పడింది ఉగ్రమూకల శిబిరాలపై మెరుపుదొడులు చేయడం ద్వారా పాకిస్తాన్ కు సరైన గుణపాఠం చెప్పిన భారత్ ఆ దేశాన్ని ఏకాకిని చేసేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది గోవాలో జరిగిన 8వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ పేరు ఎత్తకుండా ఆ దేశాన్ని తూర్పారబట్టారు ఉగ్రవాదానికి పొరుగుదేశం తల్లిలాంటిదని ఆర్థిక సమృద్ధతకు ఉగ్రవాదం నుంచి ప్రత్యక్ష ముప్పు పొంచి ఉందన్నారు మోడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికీ ఆ దేశంలోని ముష్కర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని విమర్శించారు రాజకీయ లబ్ధి కోసం ఉగ్రవాదాన్ని సమర్థించే ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అటు చైనాకు చొరకలంటించారు పాక్ ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన మోడీ బ్రిక్స్ దేశాలన్నీ ఉగ్రభూతానికి వ్యతిరేకంగా ఏకమై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు To quickly put in place the BRICS rating agency, we have agreed on setting up a BRICS agriculture research network. We also need to expedite BRICS to fight tax evasion, black money, and corruption on the existing and emerging global. ఉగ్రవాదుల్ని తయారు చేసే వారికి వ్యతిరేకంగా తమ ప్రజలకు భద్రత కల్పించే పనిలో బ్రిక్స్ దేశాలు స్పందించాలన్నారు మోడీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు నాగరిక సమాజంలో ఒంటరి అవుతాయన్న విషయాన్ని బ్రిక్స్ దేశాలు స్పష్టం చేయాలని కోరారు ఉగ్రవాదంపై పోరాడేందుకు బ్రిక్స్ కూటమి కలిసికట్టుగా నిర్ణయాత్మకంగా పనిచేయాలని అంగీకరించామంటూ అందరి మాటను తన మాటల్లో చెప్పారు మోడీ మరోవైపు బ్రిక్స్ వేదికగా పాకిస్తాన్ కు రష్యా ఊహించని షాక్ ఇచ్చింది డిఫెన్స్ కు సంబంధించి గతంలో పాక్ తో చేసుకున్న ఒప్పందాలు పూర్తయినట్లు చెప్పింది ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు పాక్ తో ఎలాంటి ఒప్పందాలు ఉండవని రష్యా తేల్చి చెప్పింది మొత్తం మీద బ్రిక్స్ సమావేశాల్లో భాగంగా సభ్య దేశాల మధ్య 3 ఒప్పందాలు కుదిరాయి సమావేశాల సందర్భంగా పలు తీర్మానాలు చేశారు భారత్ తో పాటు ఈ మధ్య కాలంలో కొన్ని బ్రిక్స్ దేశాల్లో జరిగిన ఉగ్రదాడులను సమావేశం ఖండించింది ఇస్లామిక్ స్టేట్ వంటి ఉగ్రవాద సంస్థలు ప్రపంచ శాంతి భద్రతకు పెను ముప్పుగా పరిణమించినట్లు బ్రిక్స్ దేశాలు గుర్తించాయి శాంతి భద్రతల విషయంలో పరస్పర సహకారం సంప్రదింపులకు బ్రిక్స్ దేశాలు కట్టుబడి ఉన్నాయని ప్రధాని మోడీ ప్రకటించారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఊరిలో భారత సైనికులపై దాడి చేసిన తర్వాత భారత ప్రభుత్వం సీరియస్ గా అడుగులు వేస్తోంది ఓవైపు పీఓకేలోని ఉగ్ర శిబిరాలపై దాడి చేసి పాకిస్తాన్ వెన్నులో వణుకు పట్టించింది మరోవైపు దౌత్యపరంగా సార్క్ శిఖరాగ్ర సమావేశాలు పాకిస్తాన్ లో జరుగుతున్న నేపథ్యంలో మిగతా దేశాలన్నీ కూడా ఆ సమావేశాలను బహిష్కరించే దిశగా దౌత్యం నెరిపి ప్రశంసలు పొందింది మరోవైపు కీలకంగా మారిన బ్రిక్స్ సదస్సులో ముఖ్యంగా పాకిస్తాన్ తో స్నేహహస్తం అందిస్తున్న చైనా అదే విధంగా పాకిస్తాన్ లో సైనిక విన్యాసాలు నిర్పిన రష్యా లాంటి దేశాలు భాగస్వాములైన బ్రిక్స్ సదస్సులో మోడీ ప్రసంగం ఆద్యంతం కూడా ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితి ప్రతిపక్షాల నుంచి కూడా మోడీకి ప్రశంసలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బ్రిక్స్ సదస్సు తర్వాత చైనా వైఖరిలో ఏమైనా మార్పు వస్తుందా పాకిస్తాన్ ను ఏకాకి చేసే విషయంలో కావచ్చు ముఖ్యంగా మౌలానా మసూద్ అజర్ ఆయన్ని ఈ అంతర్జాతీయ ఉగ్రవాదిగా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించడంలో చైనా అడ్డుకుంటున్న పరిస్థితుల్లో చైనా ఈ విషయంలో తమ వైఖరిని మార్చుకోవడానికి ఈ బ్రిక్స్ సదస్సు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు దోహదం చేస్తుంది మరోవైపు రష్యాతో మన మైత్రి కొనసాగే అవకాశాలు ఇంకా పెరిగే అవకాశాలే కనబడుతున్నాయా ఇటువంటి అనేక అంశాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం ప్రస్తుతం అంతా ఉన్నారు మన రాజ్యం రాజకీయ సామాజిక ఉద్యమ వేదిక వ్యవస్థాపకులు
రాజకీయ విశ్లేషకులు కటారి శ్రీనివాస్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి గారు. నమస్కారం రవి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు అండ్ కటారి శ్రీనివాస్ గారు, చర్చకు స్వాగతం. ఒకసారి శ్రీనివాస్ గారు, నిన్న బ్రిక్స్ సదస్సులో మోడీ ప్రసంగాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా చైనా రష్యాలు భాగస్వాములుగా ఉన్న బ్రిక్స్ సదస్సులో మన వైఖరి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయాలి వారు. అంటే గత కొన్ని నెలలుగా ముఖ్యంగా ఈ ఊరి సంఘటన జరిగిన తర్వాత కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మద్దతు కూడగట్టడంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రధాని సక్సెస్ అయినట్టుగానే మనం భావించాలి. ఏం జరుగుతుందంటే, ఒకటి చాలా స్పష్టంగా కొన్ని అంశాలు మెన్షన్ చేయడం జరిగింది, పదే పదే అవే మెన్షన్ చేస్తూ ఉన్నారు. ఒకటి, ఉగ్రవాదులు తీవ్రవాదులే కాకుండా వారికి మద్దతు ఇస్తున్న, వారికి ఆశ్రయం కల్పిస్తున్న, వారికి ఆయుధాలు సరఫరా చేస్తున్న, లేకపోతే వాళ్ళకి డబ్బు సమకూరే ఏర్పాట్లు చేస్తున్నట్టు వీళ్ళందరినీ కూడా మనం ఉగ్రవాదులుగానే చూడాలి. ఏదో వాళ్ళ మీద దాడుల్ని మన మీద జరిగే దాడుల్ని ఖండించడమే కాకుండా, ఉగ్రవాదాన్ని ఖండించడమే కాకుండా దాని మీద పోరాటానికి సిద్ధం కావాలన్నది చాలా బలంగా ప్రబలంగా చెప్పడం జరుగుతుంది. సో ఆ నేపథ్యంలో మనకి కీలకమైన వాళ్ళ బ్రిక్స్ ఏంటంటే, బ్రిక్స్లో ఉన్న దేశాలు జనాభా రీత్యా చాలా పెద్దవి, వ్యాపార మార్కెట్ రీత్యా కూడా చాలా పెద్ద దేశాలు. దాదాపుగా మనం ఏది చూసినా చైనా కానీ రష్యా, ఓ 100-150 కోట్ల జనాభా చైనాలో ఉంటే, రష్యా కానీ బ్రెజిల్ కానీ ఇవన్నీ కూడా 30 కోట్లు ఆ చుట్టుపక్కల పాపులేషన్, బిగ్ మార్కెట్. ఒకటి, రష్యా మనకి దశాబ్దాలుగా మనకి ఒక శాశ్వత మిత్రుడైనటువంటి దేశం. మొదటి నుంచి కూడా అమెరికా కంటే కూడా ఎక్కువ రష్యాతో మనకి అనుబంధంగా మొట్టమొదటి నుంచి కూడా నెహ్రూ గారి కాలం నుంచి కూడా ఉండింది. ఆ తర్వాత చైనాతో ఇవాళ, చైనా ఇవాళ ప్రపంచ మార్కెట్ని శాసించాలనుకున్న నేపథ్యంలో భారత్ లాంటి మిడిల్ క్లాస్ మార్కెట్, దాదాపు మనం చూస్తే ఒక 30 కోట్ల మిడిల్ క్లాస్ మార్కెట్ ఉన్నటువంటి దేశం ఇది. చైనా ఉత్పత్తులకి అతిపెద్ద మార్కెట్ ఎక్కడంటే చైనా బయట భారతదేశమే, వేరే ఎక్కడ ఇంత మార్కెట్ లేదు. అంటే జనాభా రీత్యా కొనుగోలు శక్తి రీత్యా కాబట్టి భారత్తో సంబంధాలని చెడగొట్టుకునే రీతిలో చైనా పూర్తిగా బహిరంగ వ్యవహరిస్తుంది నేను అనుకోవట్ల. మోడీ గారి ప్రసంగాన్ని ఈ సదస్సు ఇక్కడ జరగటం, ఈసారి గతంలో బ్రెజిల్లో జరిగింది, ఈ ట్రిప్ ఇండియాలో జరగటం, ఈ సందర్భంగా ఒక మంచి చర్చలు జరగడానికి అవకాశం. అలాగే చైనా నేపాల్ ఇండియా కూడా ఒక కూటమిగా కారిడార్, నేపాల్ మధ్యలో ఉంటుంది కాబట్టి ప్రచండ ఒక ఇనిషియేటివ్ తీసుకోవటం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలుగానే భావించాలి. సరే, చైనా కొన్ని ప్రయత్నాలు, తన ప్రయత్నాలు తను, ఉదాహరణకి ఈ మనం సిల్క్ కారిడార్ అని చెప్పేసి ఈ బెల్ట్ అంతా కూడా ఒక 60-70 దేశాలు అటు యూరప్ వరకు, ఇటు రష్యా, ఇటు ఇండియా, మయన్మార్ దాకా వాళ్ళు ఒక నెట్వర్క్ వ్యాపార రీత్యా ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. దానిలో చాలా చిన్న చిన్న దేశాలు, అంటే కొంచెం నేను డీటెయిల్స్లోకి వెళ్తా ఉన్నాను, చిన్న చిన్న దేశాలు పెద్దగా వ్యాపారానికి పనికొచ్చి లేకపోయినా కూడా భారత్ లాంటివి, రష్యా లాంటి దేశాలతో దీర్ఘకాలిక మైత్రి కోరుకుంటాం. అలాగే రష్యాని కూడా మనం, రష్యా ఇవాళ వాళ్ళ ఇన్కమ్లో ప్రధానమైనటువంటి ఇది లేదు, వాళ్ళ ఆయుధ ఎక్స్పోర్ట్లో 60% ఈ దేశాలే కొంటా ఉన్నాయి, చైనా కానీ ఇండియా కానీ కొంటాం. కాబట్టి భారత్తో సంబంధాలని నేపథ్యం రీత్యా చైనా రష్యా వదులుకోదు, అలాగే వ్యాపార రీత్యా కూడా వదులుకోదు. ఇవాళ నిన్న పుతిన్ గారు కూడా అదే చెప్పారు, వ్యాపారమే పరమావధి కావాలని పుతిన్ కోట్ చేయడం జరిగింది, వ్యాపార సంబంధాలు మెరుగుపడాలి. అదేవిధంగా మీకు జిన్పింగ్ కూడా చెప్పారు, ఫలితాలు వచ్చే దిశగా మన అడుగులు పడాలి, ఊరికే ఏదో మనం కొంచెం చర్చలని కాకుండా రిజల్ట్ ఓరియంటెడ్గా మన అడుగులు పడాలని చెప్పి చెప్పటం. ఓకే, ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు, పెద్ద ఎత్తున వ్యాపారాన్ని పెంచుకోవడానికి అవసరమైన సంస్థలను ఏర్పాటు చేసుకోవటం, బ్యాంకులను ఏర్పాటు చేసుకోవటం, ఒక ఫండ్ మనం రిజర్వ్ ఫండ్ లాంటిది ఒకటి పెట్టుకోవటం, ఇవన్నీ కూడా వీళ్ళు చేసుకోవాలంటే ఇక్కడ పాక్ మీద దండయాత్ర ఒకటే కాకుండా నిరసన వాళ్ళ ప్రతిఘటన తెలియజేయటమే కాకుండా దీర్ఘకాలంలో ఈ బ్రిక్స్ దేశాలు ఆర్థిక సాంస్కృతిక వ్యాపార బంధాలు మెరుగుపరచుకోవడం మీద ఓ పెద్ద కసరత్తు జరిగింది. యాక్చువల్లీ బ్రిక్స్ ఉద్దేశం కూడా అదే, ఇప్పుడు సామ్రాజ్యవాద ధోరణి లేదా క్యాపిటలిజం ఇటువంటి వాటి కంటే కూడా ఒక సోషలిస్ట్ భావజాలము లేకపోతే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దేశాలు ఇవన్నీ కలిసి ఒక ఒక ట్రేడ్ నడపాలని. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఒకసారి రవి గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా అన్ని అంశాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ లాంటి దేశం, ఇప్పుడు ఉరి అటాక్ జరిగిన తర్వాత పిఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఒక్కసారిగా రాజకీయంగా పాకిస్తాన్ ను ఏకాకిని చేయాలనే ఒక దౌత్యపరమైన విధానాల విషయంలోనే భారత ప్రభుత్వం దృష్టి సారించాలనే అంశం సర్వత్రా వినిపిస్తోంది. నిన్న బ్రిక్స్ లో కూడా అది ప్రతిబింబించింది. బ్రిక్స్ సదస్సులో మోడీ పాకిస్తాన్ ను ఏకాకి చేయాలనుకుని ఆయన ప్రసంగం సాగింది. దానికి సంబంధించి పాకిస్తాన్ ను నేరుగానే, పాకిస్తాన్ పేరు తీయకపోయినప్పటికీ ఆయన గట్టిగానే మాట్లాడారు. ఒక్క అంశం, చైనా వైఖరిలో బ్రిక్స్ కి ముందుకు ఇప్పటికీ ఏమైనా మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయా? చైనా ఎప్పటికీ ఇంతకు ముందు లాగానే పాకిస్తాన్తో అదే స్నేహస్థాన్ని కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటాయా?
భారత దేశ సైన్యం మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు పడి రాత్రి పడుకున్న శిబిరం మీద 18 మందిని చంపడం అనేది భారతదేశం మీదనే దాడి చేసినట్టుగా భావించే పరిస్థితి జాతీయవాదం జాతీయ ఇది జాతి సమస్యగా చూసాం పార్టీలకు అతీతంగా అందువల్ల దానికి ఇది మన సర్జికల్ స్ట్రైక్ గానివ్వండి దాని మీద అటాక్ చేయడం గానివ్వండి అది డైరెక్ట్ గా జరిగేది ఇండైరెక్ట్ గా జరిగేది ఇప్పుడు బ్రిక్స్ సమావేశం మన భారతదేశంలో జరిగిన సందర్భంలో ఒక జాతి మొత్తానికి ఏది అవసరమో దాని గురించి ఇప్పుడున్న మన ప్రధానమంత్రి మాట్లాడాడు కాబట్టి ఇది జాతికి ఉపయోగపడేటటువంటి సమస్యగానే మనం చూస్తున్నాం దీంట్లో రాజకీయాలతోని ముడిపెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే దౌత్యపరంగా ఏమిటి దౌత్యపరంగా అంటే ఈ బ్రిక్స్ మీటింగ్ కంటే ముందు చైనా వాళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా అదే రకంగా రష్యా కూడా అటే రకంగా అటే పోతుందన్నట్టుగా ఒక భావం భారతదేశంలో వచ్చింది ఓన్లీ అమెరికాకి మనం సపోర్ట్ అమెరికా మనకు సపోర్ట్ చేస్తుందనే భావం ఉండేది కానీ ఇప్పుడు ఈ బ్రిక్స్ సమావేశంలో చాలా క్లియర్ గా టెర్రరిజం అంటే ఆ టెర్రరిస్టులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు టెర్రరిస్టులకు కావాల్సినటువంటి ఆయుధాలు ఎవరు ఇస్తున్నారు మరి యుద్ధ దానికి సంబంధించిన డబ్బు ఎవరు ఇస్తున్నారు వాళ్ళని ఎవరు ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళందరినీ కూడా టెర్రరిస్టులుగానే చూసి వాళ్ళని ఐసోలేట్ చేస్తేనే దాని సోర్స్ ఎక్కడుందో దాన్ని ఆఫ్ చేయాలనే విషయాన్ని మాట్లాడిన దాన్ని మేము స్వాగతిస్తున్నాం ఇది మనం దౌత్యపరంగా బ్రిక్స్ మీటింగ్లో భారతదేశం యొక్క విజయం ప్రధానమంత్రి గారు చక్కటి అవకాశాన్ని ఉపయోగించుకున్నారనేదే మా భావం ఎందుకంటే ఈ రకంగా మాట్లాడటం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా టెర్రరిజానికి వ్యతిరేకంగానే ఉన్నాయి ముస్లిం కంట్రీస్ కూడా టెర్రరిజంకి వ్యతిరేకంగానే ఉన్నాయి టెర్రరిస్ట్లు అంటే ముస్లిమ్స్ అని అనాల్సిన అవసరం లేదు టెర్రరిజానికి క్యాస్ట్ లేదు రిలీజన్ లేదని టెర్రరిస్ట్ కూడా మన ముస్లిం కంట్రీస్ కూడా చెప్తున్నాయి ఆ పరిస్థితుల్లో ఇవాళ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలని అక్కడ చైనాకు అర్థమయ్యేటట్టు ఇక్కడ రష్యాకు అర్థమయ్యేటట్టే కాకుండా రష్యాతో కొన్ని యుద్ధ సంబంధమైనటువంటి అగ్రిమెంట్ చేసుకోవటం లేక వాళ్ళ దగ్గర నుంచి ఈ ఒక 60,000 కోట్ల రూపాయలు ఆయుధాలు కొనేటటువంటి అగ్రిమెంట్ చేసుకోవటం ఇదే కాకుండా ఈ టెర్రరిజాన్ని ఆపడానికి మనం అందరం కలిసి పనిచేయాలి మా దేశంలో మీరు వ్యాపారం చేయాలన్నా మీ దేశంలో మేము వ్యాపారం చేయాలన్నా కల్చరల్గా మీరు మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ముందు ఈ టెర్రరిజాన్ని ఆప్ చేయాలనే దాన్ని విష్ణువర్ధన్ రెడ్డి గారు బ్రిక్స్ కాదు మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా రావాల్సిన మీరు ఒక ప్రశ్న వేశారు దీని తర్వాత చైనా ముందు ఏ రకంగా ఉంది తర్వాత ఏమన్నా మార్పు వస్తుందా అనేది తప్పనిసరిగా మార్పు వచ్చే దిశలో ఇది ఉందని నేను అనుకుంటున్నాను వాళ్ళంత తొందరగా మనం చెప్పిన దానికి విని వింటారా లేదా అనేది కాదు ఇక్కడ బ్రిక్స్లో ఉన్నటువంటి వేరే కంట్రీస్ ఈ రష్యా కానీ బ్రెజిల్ కానీ లేక ఇంకోటి సౌత్ ఆఫ్రికా కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ ఈ టెర్రరిజానికి ఓపెన్గా సపోర్ట్ చేస్తుంటే ఒక చైనా ఓపెన్గా అపోజ్ అయితే చేయలేదు మనం ఈ పాకిస్తాన్ గురించి మాట్లాడాలి అందువల్ల ఒక బేసిక్ మార్పు వస్తుంది ఒకసారి విష్ణువర్ధన్ రెడ్డి గారు భారత ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే మోడీ నెరుపుతున్న దౌత్యాన్ని స్వాగతించాల్సిందే దాన్ని ప్రశంసించాల్సిందే అట్ ద సేమ్ టైం సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఇది పిఓకేలో చైనా పాకిస్తాన్తో సంయుక్తంగా నిర్వహిస్తున్న కారిడార్ అదే కాకుండా చైనా పాకిస్తాన్కు బహిరంగంగానే లేదా ఇండియాను ఇరుకున పెట్టడానికి అనేక సందర్భాల్లో అంతర్జాతీయ సమాజంలో అనేక సందర్భాల్లో వ్యాఖ్యానిస్తూ వస్తోంది ఎన్ఎస్జీ విషయంలో మోకాలడ్డింది అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యంగా మసూద్ అజర్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంలో చైనా ఒక్కటే 15 దేశాల యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో చైనా ఒక్కటే వ్యతిరేకించింది అటువంటి చైనా వైఖరి మార్చుకునే అవకాశాలు ఎంతవరకు కనబడుతున్నాయి చైనా వ్యతిరేకించడం కాకుండా బహిరంగంగా ఓటేసింది ఓటేసి మద్దతు ఇచ్చింది దానికి అయితే మనం మీరు చెప్పిన అంశంలో నేను సెకండ్ పాయింట్లో వస్తాను ఈ బ్రిక్స్ సంబంధించినటువంటి 2001లో ఈ G20కి సంబంధించినటువంటి సభ్యదేశాలన్నీ కలిపి మనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది రష్యా ప్రతిపాదన ఇది రష్యా ప్రతిపాదన తర్వాత ఆ రోజు 2001లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నారు వారు మొగ్గు చూపడం జరిగింది దీనికి చూపిన తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దీనికి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించారు మన్మోహన్ సింగ్ గారు కూడా మనం అభినందించాలి ఇక్కడ కాంగ్రెస్ ప్రధానమంత్రి కావచ్చు కానీ అభినందించాలి మొట్టమొదటి ఏంటంటే 2009-16 జూన్లో దీనికి సంబంధించినటువంటిది ఒక సమావేశం జరిగింది ఇది రష్యాలో ఉల్ఫా అనేటువంటి ప్లేస్లో
ఈ సభ్యదేశాల సమాజం అప్పటికి ఏంటంటే ఈ ఆఫ్రికా దాంట్లో లేదు, సభ్యదేశాల్లో లేదు. మళ్ళా 2010లో ఆఫ్రికాను అడాప్ట్ చేసుకోవడం జరిగింది పూర్తి స్థాయిలో. ఇప్పుడు G20లో ఉన్నటువంటి 5 దేశాలు కూడా ఇవన్నీ G20 దేశాలే. ఈ అందరి కాన్సెప్ట్ ఏంటంటే ఒకటే ఒకటి, ఇది వాణిజ్యపరంగా, విద్యాపరంగా, మేధోపరంగా, సాంకేతిక పరంగా మేజర్గా ఇది దీని కాన్సెప్ట్. మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలా అనేటువంటిది ఈ దేశాల సంబంధం. రెండోది, దీనిలో ఒక బ్రిజిల్ ఒకటి తీసేస్తే మిగతా అన్ని దేశాలు కూడా కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలే. 2009 రష్యన్ వచ్చిన సందర్భంలో ఈ దేశాలన్నీ కూడా కింద పడిపోయాయి. భారతదేశం ఒక్కటే ఆ రష్యన్ దెబ్బకు తట్టుకోగలిగిన దేశాలు. ఇప్పటికి కూడా ఈ ఇంత పెద్ద దేశాలైనా కూడా భారతదేశం ఒక్కటే తట్టుకోగలిగింది 2008 రష్యన్స్లో. నేను దాని బ్రిక్ దేశాల సదస్సులో కూడా చెప్పడం జరిగింది, రష్యాకి సంబంధించిన పుతిన్ గారు. అయితే దీంట్లో ఒకటి ఏంటంటే, నిన్న 2-3 అంశాలు, 43,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రష్యాతో మనం నిన్న ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 102 పేజీల గోవా బులెటిన్ వాళ్ళు ఒప్పందాలకు సంబంధించి రిలీజ్ చేసిన దానిలో మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే, మనము అమెరికాతో దగ్గర అవుతున్నాము అనేటువంటి ఒక అభిప్రాయంలో రష్యా ఉంది. కారణం ఏంటంటే, ఇది నరేంద్ర మోడీ గారితో మొదలైంది ఏం కాదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బలపడింది. గత 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా అమెరికాతోటి మనం కొంత మంచి సంబంధాలు నెలకొల్పడం సందర్భోచితంగా కూడా ఉపయోగించుకున్నాం. దాన్ని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వేగవంతం చేశాడు. అమెరికాకు సంబంధించిన విషయంలో వేగవంతం చేసి అక్కడికి ఆక్కోకుండా ఏం చేశాడంటే, ఇప్పుడు మనం ఏదో యుద్ధానికి సంబంధించినటువంటి, మీరు ఇప్పటిదాకా చెప్పినట్టు రష్యా అనేది వ్యాపార పరంగా ఆలోచించేటువంటి దేశం. వీళ్ళు దగ్గర అవుతున్నారు అమెరికాకు అనేటువంటి భావన రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో మనకు మేజర్గా ఈ యొక్క సుఖోయ్ యుద్ధ విమానాలు సరఫరా చేసేటువంటి దేశం మనకు రష్యా. మనం 15 సంవత్సరాలుగా వాళ్ళతో యుద్ధ విమానాలు ఉంటున్నాం. మేజర్ మనము ఇన్వెస్టర్ కూడా వాళ్ళకు. ఈ సందర్భంలో నిన్న జరిగినటువంటిది ఏంటంటే, 16 ఒప్పందాలు మనం వాళ్ళతో చేసుకున్నాం. ఎవరితో? ఎక్స్పెషలీ రష్యాకి సంబంధించిన దాంట్లో. దాంట్లో మేజర్గా ఏంటంటే, Ka-226T అనేటువంటి ఒక శ్రేణి హెలికాప్టర్స్ మన మేజర్ దాంట్లో. అవి ఏంటంటే, మన పక్కన ఉన్నటువంటి దేశాల మీద యుద్ధం చేయడానికి చాలా ఉపయోగపడేటువంటివి. కండిషన్ కూడా ఇంకోటి పెట్టారేమంటే, పాకిస్తాన్కి కానీ అమ్మకూడదు అనేటువంటి కండిషన్ కూడా మనం పెట్టాం. మేము మీ దగ్గర కొనుగోలు చేయాలంటే ఈ 140 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి. దీంట్లో ఇంకో గొప్ప అంశం కూడా ఉంది, మిషనరీ అంతా అక్కడ తయారు చేసి. మీరు చెప్పింది కరెక్టే, ఒక అంశం రైట్. ఇప్పుడు ప్రస్తుతం మీరు అనేది ఏంటంటే, మీరు మనం యుద్ధ విమానాలని కొనుగోలు చేయడం కావచ్చు, యుద్ధ పరికరాలను తీసుకునే విషయంలో ట్రేడ్ చేయడంలో, వాణిజ్యం నెరపడంలో చైనాకు సంబంధించి పాకిస్తాన్ ఇవ్వకుండా చేస్తారు. ఒక నిమిషం సార్, కానీ సైనిక విన్యాసాలు చేయడంలో రష్యా సైనిక విన్యాసాలు పాకిస్తాన్ అంటే సైనిక పరంగా పాకిస్తాన్ కు కూడా మద్దతు ఇస్తుందేమో అని ఒక సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ మీరు ఈ మన భారతదేశానికి సంబంధించినటువంటి, మనం కూడా ఈ మధ్య కాలాల్లో దాదాపు 54 దేశాలకు సంబంధించినటువంటి యుద్ధ నౌకలను విశాఖపట్నం కేంద్రంగా ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. మనం విన్యాసాలు చేసాం, 54 దేశాలు పార్టిసిపేట్ చేసే దాంట్లో. అయితే చాలా రోజుల కిందనే ఈ చైనాకు, ఈ రష్యాకు సంబంధించినటువంటి ఒక సైనిక విన్యాసాలకు సంబంధించి పాకిస్తాన్తో ఒక కమిటీ ఉంది. వాళ్ళకు వాళ్ళ కమిట్మెంట్ ఉంది అక్కడ చేయాలనేటువంటిది. చేసిన సందర్భంలో కూడా మనం మాట్లాడినాం, ఇది ఈ రష్యా చైనాకు సంబంధించినటువంటి చాలామంది మన భారతదేశానికి సంబంధించినటువంటి కూడా అంతర్జాతీయ నిపుణులు మాట్లాడింది ఇదే. పాకిస్తాన్లో ఏదైతే సైనిక విన్యాసాలకు రష్యా వెళ్ళకోకుండా అడ్డుకోగలిగింటే కానీ భారతదేశం బాగుండేదనే ఒక అభిప్రాయాన్ని, మీరు చెప్పినటువంటి అభిప్రాయం చాలామంది మాట్లాడారు. ఓవరాల్గా ఏంటంటే, మీరు ఇంకొక చైనాకు సంబంధించిన అంశాన్ని మాట్లాడారు. యాక్చువల్ నన్ను అడిగిన క్వశ్చన్ అది, చైనా ఎప్పుడు కూడా భారతదేశానికి ఈ సభ్యదేశాల్లో మద్దతున్నా ఇంకోటి ఉన్నా కూడా భారతదేశం మీద చైనా ఎప్పుడు కూడా సానుకూలమైన వైఖరి ఉండదు. కారణం ఏంటంటే, వాణిజ్య పరంగా మనం వాళ్ళు కాంపిటేటివ్ దేశం. మేక్ ఇండియా పాలసీ ఈ దేశంలో వచ్చిన తర్వాత స్వదేశీ వస్తువులు కొనాలనే ఒక ప్రధానమంత్రి మోడీ పిలుపునిస్తే 2.6% యొక్క వ్యాపారం మీద రిఫ్లెక్ట్ పడింది ఈ 15-20 రోజుల్లో. ఏది పాకిస్తాన్కు వీళ్ళు మద్దతు ఇస్తారనేటువంటి అంశాలు. అయితే మీరు చెప్పినటువంటి కారిడార్ ఏంటంటే, 10 లక్షల కోట్ల రూపాయల కారిడార్ అది. దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, శ్రీలంక, మయన్మార్, నేపాల్, పాకిస్తాన్, భారత్ ఇవంతా కలిపి అది ఒక ఇండస్ట్రియల్ కారిడార్. దీంట్లో ఏంటంటే, మనం ఇంకా పూర్తిగా దాంట్లో మనం చేపట్టలేదు, మనం ఆతి చూచి వ్యవహరిస్తున్నాం. కారణం ఏంటంటే, మన పక్కనున్నటువంటి ఏవైతే చిన్న చిన్న దేశాలు ఏవైతే నేపాల్ కానీ మన్నార్ కానీ లేకపోతే వాటి సంబంధించిన చైనా వైఖరి అనవసరంగా డబ్బులు పెడుతుంది ఆ విషయంలో. సిపిసి డీటెయిల్స్లోకి వస్తాం మనం ఒకసారి. అంతకంటే ముందు ఒకసారి చిన్న పాయింట్, చైనా వైఖరి. చైనా మొదటి నుంచి కూడా ఇండియాతో ఎప్పుడూ కూడా స్నేహహస్తాన్ని అందించిన పరిస్థితి ఎక్కడా లేదు. ఫస్ట్ నుంచి 62 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్తో ఈ మధ్య కాలంలో నెరుపుతున్న సంబంధ బాంధవ్యాలు కావచ్చు అవన్నీ కూడా, అండ్ ఇంటర్నేషనల్ ఎరీనాలో భారత్ ఏ కార్యక్రమాన్ని అయితే చేపడుతుందో దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించే పరిస్థితే చైనా తీసుకుంటూ ఉంది. బ్రిక్స్లో భాగస్వాములు అయినప్పటికీ కూడా
బ్రిక్స్ లో ఆ అంశం గురించి, ఉగ్రవాదం గురించి కానీ, పాకిస్తాన్ గురించి కానీ ఒక్క మాట కూడా చైనా మాట్లాడలేదు. అయినప్పటికీ భారత ప్రభుత్వం విజయం ఎలా అవుతుంది? రెండు విషయాలు సార్. ఒకటి, అసలు అంతర్జాతీయ సంబంధాల్లో ఎప్పుడు కూడా మీకు ఒక చిన్న అడుగు ముందుకు పడ్డా కూడా గొప్ప విజయం భావించాలి. సాధారణంగా ఓవర్ నైట్ డ్రామాటిక్ గా చేంజెస్ ఏమి రావు. తర్వాత చైనా, రష్యా లాంటి దేశాలు, అంటే బలమైన దేశాలు, సైనిక పరంగా కానీ ఆయుధ సంపత్తితో కానీ బలమైన దేశాలు, వ్యాపార దృష్టి ఒకవైపు ఉంటుంది ఖచ్చితంగా. తర్వాత భద్రత పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఏది ఎటు పోయి ఎటు వచ్చినా కూడా నైబరింగ్ కంట్రీస్తో బలమైనటువంటి, అంటే భయం ఉంటుంది, వాళ్ళ అవసరానికి మనకు కావాలన్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఒకటి వ్యాపారం, రెండు ఇది, మూడు రాజకీయం, రాజకీయంగా ప్రాబల్యాన్ని పెంచుకోవటం ఇదంతా. సో ఈ ఇన్ని కాంబినేషన్స్లో మనకి ఒక్కసారిగా మార్పులు రావు. చైనా సరే, మనకి అంతకుముందు వార్ జరిగింది, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏషియన్ కంట్రీస్లో మీకు హార్డ్ వర్కింగ్, అంటే కష్టపడి పనిచేసే తత్వం ఉన్నటువంటి నిపుణులు, దానికి అమెరికాలో తీసుకోండి, అమెరికాలో మీకు మామూలు బ్లూ కలర్ జాబ్ చేసేదంతా ఈ మెక్సికన్స్ ఇలా బయట నుంచి వచ్చేవారు. అమెరికా, చైనా దేశాలకు సంబంధించిన పౌరులే కీలకమైన స్థానాల్లో పనిచేస్తున్నారు. అంటే పోటీ పరంగా కూడా, అంటే థింక్ నాలెడ్జ్ పరంగా కానీ, హార్డ్ వర్కింగ్ కానీ వీటిల్లో సరే, చైనా ఇస్ ఫార్ అహెడ్ మనకంటే, అంటే అభివృద్ధి చెందిన దేశంగానే భావించాలి చైనాని ఆబ్వియస్లీ. కానీ ఉపాధి కల్పన, అంతర్జాతీయ మార్కెట్లో పోటీ దృష్ట్యా చూసినా కూడా చైనా, భారత్ చాలా దగ్గరగా పోటీ పడతారు, కాంపిటేటివ్గా ఉంటారు. ఈ మార్కెట్ పరంగా పోటీ, ఒక బలమైన ఎమర్జింగ్ దీనికి ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయినాయి చైనా ఇలాంటివన్నీ, ఇవాళ ఒక ఒక పరిణితి చెంది ఒక పరిపక్వానికి వచ్చినటువంటి పరిస్థితి. వేరేజ్ ఇండియా కొనుగోలు శక్తి క్రమంగా పెరుగుతుంది, గొప్ప ఎకానమీగా తయారయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. రాజకీయంగా అన్ని కలిసి వచ్చినట్టుగా, రాజకీయంగా అడ్డంకు లేకపోతే చాలు, ఒక గొప్ప ఎకనామిక్ పవర్గా ఇండియా ఎదిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఒక్కసారిగా ప్రబలమైనటువంటి మార్పులు అయితే రావు, ఖచ్చితంగా రావు. అలాగే వ్యాపారాన్ని వాళ్ళు వదులుకుంటారని మనం ఆశించడం కూడా అంత ఈజీ కాదు. కాకపోతే ఇవాళ కీలకమైనది పాకిస్తాన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే, ఇవాళ ప్రపంచం అంతా ఇంకా చైనా మీద ఆ స్థాయి దాడులు జరగల, ఆ రుచి, ఆ దెబ్బ వాళ్ళకి తగల. ఇవాళ ప్రపంచంలో అసలు ఈ ఉగ్రవాదానికి సంబంధం లేని పూర్తిగా చిన్న దేశాలైనా, శాంతికామక దేశాలు, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో కూడా ఇవాళ ఐసిస్ తీవ్రవాదులు తయారు కావటం, వాళ్ళ స్లీపర్ సెల్స్ తయారు కావటం, ఇది ప్రపంచం మొత్తాన్ని వణికిస్తూ ఉంది. ఒక అల్ఖైదా కంటే కూడా, గతంలో అల్ఖైదా ఒక అమెరికాని ప్రధానంగా శత్రువుగా చేసుకొని, లేదు కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ని శత్రువుగా చేసుకొని పనిచేసింది. ఇవాళ ఐసిస్ అలా కాదు, ఈ టెక్నాలజీని విపరీతంగా ఉపయోగించుకుంటూ పెరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని, నేను దానిలో బ్రిక్స్ సదస్సులు కూడా సోషల్ మీడియాని చాలా కీలకంగా మాట్లాడుకోవడం జరిగింది. సో ఎడ్యుకేట్ చేస్తూ, కౌన్సిలింగ్ చేస్తూ, ఈ ట్రైన్ అయ్యి దీని పట్ల ఆకర్షితులైన వాళ్ళందరికీ ఇవాళ పాకిస్తాన్ ఒక పెద్ద ట్రైనింగ్ సెంటర్గా మారిపోయింది. ఓకే, ఎక్కడెక్కడి నుంచో తీసుకురావటం, ఇక్కడ ట్రైన్ చేసుకోవటం, వాళ్ళని దేశం ప్రపంచవ్యాప్తంగా పంపటం. సో ఈ కాంటెక్స్ట్లో చైనా కూడా పైపెచ్చు, ప్రపంచం అంతా ఈ జరిగిన తర్వాత పాకిస్తాన్ వైపే చూస్తుంది ఈ మొత్తానికి ఆరిజిన్. ఎందుకంటే గతంలో మీకు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు, పాకిస్తాన్ లో ముఖ్యంగా మనం మొన్న సర్జికల్ స్ట్రైక్ జరిగినప్పుడు కూడా మనం రష్యాని చైనాని కంపేర్ చేసినప్పటికీ రష్యా ఆహ్వానించింది, రష్యా అభినందించింది సర్జికల్ స్ట్రైక్స్ ని, బట్ చైనా డింట్. చైనా అసలు మాట్లాడలేదు దానికి, ఆ విషయం కూడా, దానికి ప్రస్తావన కూడా తేలేదు. బట్ చైనా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చైనాను ఎలా కంట్రోల్ చేయగలమనేది. చైనా మొదట డాన్ అనేటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి పత్రిక, ఆ పాకిస్తాన్ ఒకవేళ భారత్ మీద యుద్ధం చేస్తే దానికి సంబంధించి చైనా మద్దతు ఇస్తుంది అనేటువంటిది ఒక ప్రధాన శీర్షికతో ప్రచురించింది. ప్రచురించిన తర్వాత ఇమ్మీడియట్లీ చైనా ఏం చేసిందంటే, ఇమ్మీడియట్ సవరించుకుంది, లేదు లేదు లేదు, మేము ఇట్లా ఉగ్రవాద దేశానికి మేము సపరించేది లేదు, ఇట్లా అంశాలు సహకరించేది లేదు, ఇది జరిగినప్పుడు భారత్ ను అన్ని దేశాలు సపోర్ట్ చేశాయి, అన్ని దేశాలు కూడా మద్దతు పలికాయి సర్జికల్ స్ట్రైక్ జరిగిన అన్నప్పుడు. కానీ చైనా లాంటి దేశం మాత్రం వాళ్ళు చేయరు. ఎందుకు చేయరంటే ఇక్కడ సమస్య ఏంటంటే, నా పాయింట్ అదే సార్ ఒక నిమిషం. నా పాయింట్ ఏంటంటే, చైనా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయని దేశం. రేపు పాకిస్తాన్ విషయంలో, పాకిస్తాన్ ఎరుకున పెట్టాలనుకున్న ప్రతి సందర్భంలోనూ, మసూద్ అజర్ విషయంలోనూ వాళ్ళు మోకాలడ్డిన పరిస్థితి. అటువంటప్పుడు చైనాను ఎలా ఎదుర్కోగలుగుతాం, దానికి దౌత్యపరంగా ఏంటి? నీకు మీరు ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి దౌత్యపరమైన చర్యలు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ని పక్కన పెట్టే విధంగా చేసినాయి. చైనా కూడా బహిరంగంగా పాకిస్తాన్ని సపోర్ట్ చేయలేని పరిస్థితి, యుద్ధం ట్రెడిషనల్గా బాంబులు వేయటం, విమానాలు పోయి కొట్టడం, కింద కొట్టడం, స్ట్రైక్ చేయటం, ఇవేవి లేకుండా దౌత్యపరమైన యుద్ధంలో భారతదేశం ముందంజలో ఉంది.
భారత జాతి వాళ్ళ ధర్మం న్యాయం మీద ఉన్నారు అనే విషయం భారత ప్రపంచ దేశాలకు తెలిసేటటువంటి విధంగా బ్రిక్స్ దేశాలు కానీ మొన్న ఒక మీటింగ్ ఏదో జరిగింది చూడు సార్క్ ఆ సార్క్ లో కూడా మనం దౌత్యపరంగానే పెరిగే మన విజయవంతంగా ఎప్పుడైతే మీటింగ్ పోమని చెప్పాము సార్క్ లో ఉన్న ఇతర కంట్రీస్ దాని వల్ల ఏమైంది పాకిస్తాన్ లో అది మొదటి విజయం అనుకుంటున్నాను దౌత్యపరంగా భారతదేశానికి సంబంధించిన రెండో విజయం ఇది ఎందుకంటే బ్రిక్స్ చాలా ముఖ్యమైనది ఎటువంటి ముఖ్యమైనది అంటే రెండు పెద్ద పెద్ద దేశాలు చైనా గానీ రష్యా గానీ వాళ్ళని ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనేటటువంటి పరిస్థితుల్లో రష్యా అనేది ఓపెన్ గా మన దగ్గర మనకు సపోర్ట్ చేసినట్టు చైనా బహిరంగంగా పాకిస్తాన్ కి సపోర్ట్ చేయనట్టు అంటే దీంట్లో రెండు మాటలు చెప్తాను బహిరంగంగా రష్యా మనకు సపోర్ట్ చేస్తుంది బహిరంగంగా చైనాకి చైనా పాకిస్తాన్ ఉండే పరిస్థితి ఇదే బాగుందని అందరు కలిసి ఒకటే చెప్పారు టెర్రరిజం మీద టెర్రరిజం సపోర్ట్ చేస్తే కంట్రీస్ మీద మనం యాక్షన్ తీసుకోవాల్సిందే అన్నప్పుడు ఎక్కడ డిసెంట్ లేకుండా దాన్ని ఒప్పుకునేటటువంటి ఒక అంతర్జాతీయ దౌత్యపరమైన విజయం మాత్రం భారతదేశానికి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది పార్టీలతో సంబంధం లేదు ఏ రకంగా అయితే భారత సైనికులు అవతల పోరాటం చేసినప్పుడు అందరూ విజయోత్సాహం ఇక్కడ చేసుకుని వాళ్ళని సపోర్ట్ చేశారు ఇది కూడా అంతే ఇది ఒక రకంగా దౌత్యపరంగా బ్రిక్స్ కంట్రీస్లో భారతదేశం పాకిస్తాన్ని ఐసోలేట్ చేయటమే కాకుండా చైనాని కంట్రోల్ కూడా చేసినట్టుగా భావిస్తున్నారు పూర్తిగా అయిందా లేదా దీంతో అయిపోయిందే కాదు ఆ దిశలో పోతుంది ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత ముఖ్యంగా చైనాకు సంబంధించి నేపాల్ ప్రధాని ప్రచండ ఒక మంచి వ్యాఖ్య సుహృద్భావ వాతావరణంలో త్రైపాక్షిక సంబంధాలు జరగాలన్నారు ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుతున్నాం నేపాల్ చైనా భారత్ మధ్య త్రైపాక్షిక సంబంధాలతో ముందుకు వెళ్లారనే ఒక కీలకమైన వ్యాఖ్య నేపాల్ ప్రధాని చేశారు ఆ అంశం ఎంతవరకు భారత్ కు మద్దతుగా నిలుస్తుంది పాకిస్తాన్ ను ఎండగట్టడంలో ఎంతవరకు తోడ్పడుతుంది డిస్కస్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి భారత్ టుడే